కర్ణుడు కూడా దివ్యాశ్రమంలోనే నేర్పించమని ద్రోణాచార్యుడిని అడగక అందుకు ద్రోణుడు నిరాకరిస్తాడు. మరి కర్ణుడు దివ్యాశ్రమంలో ఎక్కడ నేర్చుకుని అంత గొప్ప పరాక్రమవంతుడు అవుతాడు? ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు బొటనవేలు ఎందుకు కోసిమంటాడు? మరి ద్రోణుడు మంచివాడా చెడ్డవాడా? ఇలాంటి ఎన్నో టిష్లు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కర్ణుడు కూడా నాకు దివ్యాశ్రమములను నేర్పించండి గురుగారు అని అడగక దానికి ద్రోణుడు నిరాకరిస్తాడు. ఎలాగైనా అర్జునుడి కంటే నేను గొప్ప వీరుడు కావాలని ఆ రోజు రాత్రంతా కర్ణుడు ఆలోచించుకుంటుంటాడు. చివరికి కర్ణుడికి ఒక ఐడియా వచ్చింది. గురుగారు నేర్పించకపోతేనేమి, ద్రోణుడి గురువైన పరశురాముడి దగ్గరనే నేర్చుకుంటాను అని అనుకుంటాడు. వెంటనే గురువుకి చెప్పాపెట్టకుండా రాత్రి రాత్రికే గురుకుల నుండి వెళ్ళిపోతాడు కర్ణుడు. మార్గమధ్యలో తెలిసింది ఏమిటంటే పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్యను బోధిస్తాడని తెలిసింది. కానీ తానేమో ఒక సూదపుత్రుడు ఆయే. వెంటనే వేషం మార్చి తాను ఒక బ్రాహ్మణుడు అని పరశురాముడికి పరిచయం అవుతాడు. కర్ణుడి ఏకాగ్రత ఇంట్రెస్ట్ చూసి పరశురాముడు కర్ణుడికి విద్య బోధించడానికి ఒప్పుకుంటాడు. అలా కర్ణుడు బ్రహ్మాస్త్రం భార్గవ అస్త్రాలతో సహా సకల శస్త్ర అస్త్రాలను నేర్చుకుంటాడు. ఇప్పుడు కర్ణుడు అర్జునుడికి ఏమాత్రం తీసిపోడు. ఒకరోజు పరశురాముడు తన తలని తన శిష్యుడైన కర్ణుడు తొడపై ఉంచి విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు ఒక గొంగలి పురుగు కర్ణుడు తొడపై వాలింది. ఆ పురుగు కర్ణుడి తొడను బాగా కొడుతుంది. ఎంత భయంకరంగా అంటే కర్ణుడు తొడ నుంచి రక్తం ధారాళంగా కారుతుంది. అయినప్పటికీ కర్ణుడు కదలడం కూడా కదలలేదు. ఎక్కడ కదిలితే గురుగారి నిద్రకు భంగం కలుగుతుందేమో అని కర్ణుడు భావించాడు. కర్ణుడు చూపించిన ఆ భక్తి గౌరవమే చివరికి కర్ణుడిని ముంచింది. కర్ణుడి రక్తం పరశురాముడికి తాకగానే నిద్రలేచాడు. కర్ణుడి తొడ నుంచి ధారాళంగా కారుతున్న రక్తం చూసి, కర్ణ, నువ్వు ఇంతటి బాధను ఓడ్చుకుంటున్నావు అంటే నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నువ్వు ఎవరో చెప్పు అని ప్రశ్నించగా కర్ణుడు తాను ఒక సూదపుత్రుడు అని ఒప్పుకుంటాడు. అది విన్న పరశురాముడు, నన్ను మోసం చేసి నా దగ్గర శిష్యుడిగా చేరావు, నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నావు, ఏ విద్యలైతే నువ్వు నేర్చుకున్నావో ఆ విద్యలు నీకు అవసరమైనప్పుడు గుర్తుకురావు అని శపిస్తాడు. అది విన్న కర్ణుడు తన అపరాధానికి అంత పెద్ద శిక్ష విధించవద్దు అని పరశురాముడిని ప్రాధేయపడగా, బ్రహ్మాస్త్రం భార్గవాస్త్రం నీకు అవసరమైనప్పుడు పనిచేయవు అని, మిగతా అస్త్రాలు యథావిధిగా పనిచేస్తాయని తన శాపం తీవ్రతను కొంతవరకు తగ్గించాడు. ఒకవైపు కర్ణుడు అర్జునుడికి ధీటుగా అస్త్రాలను నేర్చుకుంటున్న సమయంలోనే ఇక్కడ మరోవైపు ఇంకో వీరుడు కథ నడుస్తుంది. అతడే ఏకలవ్యుడు. ఒకరోజు కురుపాండవులు వేటకుక్కని వెంబడబెట్టుకుని వేటకు వెళ్తారు. ఇక్కడ విద్య నేర్చుకుంటున్న ఏకలవ్యుడికి ఆ కుక్క శబ్దం వినబడింది. కేవలం ఆ కుక్క యొక్క శబ్దాన్ని విని ఏకలవ్యుడు ఒకేసారి 6 బాణాలు కుక్క నోట్లోకి వేశాడు. కుక్క మూలుగుతూ మూలుగుతూ చనిపోయింది. అది చూసిన కురుపాండవులు ఆశ్చర్యపోతారు. ఈ అడవిలో కేవలం సౌండును బట్టి బాణాలు వేసేది ఎవరు? అది కూడా ఒకేసారి 6 బాణాలు. ఇది అర్జునుడికి కూడా సాధ్యం కాదు. ఎవరు వారు అని ఆ బాణాలు వచ్చిన దిశ వైపు ద్రోణుడు కురుపాండవులు వెళ్తారు. అక్కడికి వెళ్లి చూడగా ఏకలవ్యుడు కనిపిస్తాడు. ఏకలవ్యుడిని అందరికంటే ముందు అర్జునుడే, ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు. నేను ఏకలవ్యుడిని అంటాడు. నీ గురువు ఎవరు అంటే, నా గురువు ద్రోణాచార్యుడు అంటాడు. ఏంటి, ద్రోణాచార్యుడా? ద్రోణాచార్యుడు అనగానే ద్రోణుడు ముందుకు వచ్చి, ఏంటి నీ గురువు నేనా అని అడగక ఏకలవ్యుడు ద్రోణుడి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటాడు. అవును గురుగారు, మీరే నా గురువు. ఒకరోజు విలువిద్యను నేర్చుకోవడానికి మీ వద్దకు రాక మీరు నాకు నేర్పించడానికి నిరాకరించారు. అందుకే మీ విగ్రహాన్ని తయారు చేసుకుని మీరే నాకు నేర్పిస్తున్నారు అనుకుని విద్యని నేర్చుకుంటున్నారు గురుగారు అంటాడు. దాంతో సంతోషించిన ద్రోణుడు లోపల బాధపడుతున్నాడు. ఎందుకంటే అర్జునుడికి నేను మాట ఇచ్చా, ప్రపంచంలోనే నిన్ను అతి గొప్ప విల్లుకారుడిని చేస్తానని. కానీ ఇక్కడ ఏకలవ్యుడు ఏమో అర్జునుడి కంటే గొప్ప వీరుడు. ఇక్కడ చాలామంది అర్జునుడిని అపార్థం చేసుకుంటారు. అర్జునుడికి ఏకలవ్యుడి మీద ఎందుకంత అసూయని? అర్జునుడికి ఏకలవ్యుడి మీద అసూయ కాదు, తన గురువు మీద. ఎందుకంటే ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చాడు, ఈ యుగంలోనే నిన్ను గొప్ప విల్లుకారుడిని చేస్తానని. ఏకలవ్యుడు ఎవరో పేరు చెప్పి ఉంటే ఇదంతా ఉండేది కాదు. కానీ ఏకలవ్యుడు నా గురువు ద్రోణాచార్యుడు అనగానే గురువుగారు నన్ను మోసం చేశారని బాధపడుతున్నాడు. వెంటనే ద్రోణుడు అర్జునుడి వైపు చూసి, అర్జున, నేను ఎవరికి విలువిద్యను నేర్పించలేదు, అతనే నా విగ్రహం పెట్టుకుని నేర్చుకున్నాడు అని అంటాడు. తరువాత ద్రోణుడు, ఏకలవ్య, నేను నీ గురువు అన్నావు కదా, నేను గురుదక్షిణగా ఏది అడిగితే అది ఇస్తావా అని అడుగుతాడు. దానికి ఏకలవ్యుడు, ఇస్తా గురుగారు అనగానే నాకు గురుదక్షిణగా నీ బొటనవేలు కోసివ్వమని అడుగుతాడు. వెంటనే ఏకలవ్యుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తన బొటనవేలును కోసి ద్రోణుడికి ఇస్తాడు. ద్రోణుడు ఎంతో బాధపడుతూ అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మరి ద్రోణుడు మంచివాడు కాదా? అలా అనుకుంటే పొరపాటే. ద్రోణుడు గురువులలోనే సర్వశ్రేష్ఠుడు. తన స్నేహితుడు ద్రుపదుడు అంతలా అవమానించినప్పటికీ తన మిత్రుడు కళ్ళలో వచ్చి నీరు చూసి క్షమిస్తాడు. తనను చంపడానికే జన్మించిన దుష్టద్యుమ్నుడు అని తెలిసినా కూడా కోరిన వెంటనే దుష్టద్యుమ్నుడికి సకల విద్యలు అస్త్రశస్త్రాలు నేర్పిస్తాడు. తన కొడుకుకి ఆవేశం ఎక్కువ అని తెలిసి కేవలం బ్రహ్మాస్త్రం ప్రయోగించడం మాత్రమే నేర్పుతాడు తప్ప దానిని ఎలా వెనక్కి తీసుకోవాలనేది నేర్పడు. అర్జునుడికి మాత్రం బ్రహ్మాస్త్రం ప్రయోగించడం, వెనక్కి ఎలా తీసుకోవడం అనేది రెండూ నేర్పుతాడు. కాబట్టి ద్రోణుడు ఏకలవ్యుడి విషయంలో చేసింది ధర్మమే. కానీ ఇక్కడ అర్జునుడు మాత్రం ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే నా వల్ల ఒక వీరుడికి అన్యాయం జరిగిందని,
ఎందుకంటే ఏకలవ్యుడికి ఇప్పుడు బొటనవేలు లేదు కాబట్టి నేను గొప్ప వీరుడు అయ్యాను. అదే ఏకలవ్యుడికి బొటనవేలు ఉంటే అతనే గొప్ప వీరుడు అని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఏకలవ్యుడి కంటే నేను గొప్ప విద్యను నేర్చుకుంటే అప్పుడు నేను గొప్ప వీరుడు అవుతానని అనుకుంటాడు. అందుకోసం చీకట్లో నకుల సహదేవులు రేగిపళ్ళు వేస్తే అవి వచ్చే సౌండును బట్టి అర్జునుడు బాణం వేస్తాడు. అవి కింద పడేలోపు అన్ని సగం సగం అవ్వాలి. అలాంటి గొప్ప విద్యను అర్జునుడు నేర్చుకుని ఏకలవ్యుడి కంటే గొప్ప వీరుడవుతాడు. ఒకవేళ ఏకలవ్యుడికి బొటనవేలు ఉంటే అతను చివరి కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి వైపు పోరాడేవాడు. అలా చేస్తే అర్జునుడిని ఏకలవ్యుడు చంపేస్తాడు. అదే జరిగితే అధర్మం గెలుస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడి చేత ఇలా చేయించాడు అని నా అభిప్రాయం. జరిగినేది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం నడిపించేది చూస్తుండగానే రాజకుమారుల విద్యాభ్యాసం ముగిసింది. రాజకుమారులు ఏ ఏ విద్యలు నేర్చుకున్నారో వాటిని రాజ్యంలోని కురుపెద్దల ఎదుట చూపించాల్సిన తరుణం ఆసన్నమైంది. రాజకుమారుల అస్త్ర ప్రదర్శన వేడుకలు నా భూతో నా భవిష్యత్తు అన్నంత రేంజ్లో జరిపించాలని కురుపెద్దలు నిర్ణయించారు. ఆ బాధ్యతలను విదురుడికి అప్పచెప్పారు. విదురుడు వారి అంచనాలకు మించి ఏర్పాటు చేశాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, శకుని, కుంతిదేవి, గాంధారి ఇంకా ఇతర ఇతర కురుపెద్దలందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. హస్తినాపురం ప్రజలందరూ ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ లాంటి స్టేడియంలో కూర్చున్నారు. హస్తినాపురం ప్రజలు వారి భవిష్యత్తు రాజకుమారులను చూడడానికి ఎంతో అత్యంత ఉత్సాహంతో వచ్చారు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. కౌరవ పాండవులందరూ తమ శక్తులను ప్రదర్శించడానికి రానే వచ్చారు. వారందరూ కవచములు ధరించి కిరీటములతో వస్త్రములతో ఎంతో తేజస్సుతో కనిపిస్తున్నారు. ముందుగా రాజకుమారులు ఏనుగుల గుర్రాలపై స్వారీలు ప్రదర్శించారు. రణగమనం, వేగం, చిత్రగతి మొదలైన విద్యను ప్రదర్శించారు. రాజకుమారులందరూ ఒక్కొక్కరుగా అస్త్రశస్త్ర ప్రదర్శనలు చేశారు. ఆ తదుపరి కత్తి యుద్ధాలు జరిగాయి. ఆ తరువాత దుర్యోధనుడు, భీముడు గదా యుద్ధాన్ని చేశారు. ఇద్దరికి చిన్నతనము నుండే పాడదు. అలా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటారు? ఈరోజు ఒకరిని ఒకరు అంతం చేసుకుందాం అన్నంత రేంజ్లో పోరాడారు. ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గడం లేదు. జనాలు కూడా దుర్యోధనుడు గెలుస్తాడని ఒకరు, భీముడు గెలుస్తారని ఒకరు బెట్లు వేసుకుంటున్నారు. కొద్దిసేపట్లోనే విద్యా ప్రదర్శనశాల కాస్త రణరంగంగా మారింది. అది గమనించిన ద్రోణాచార్యుడు తన పుత్రుడు అశ్వథామకు సైగ చేశాడు. అశ్వథామ వెంటనే ఇరువురిని శాంతిపరిచి గదాయుద్ధాన్ని ఆపివేశాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి, గాంధారికి, కుంతిదేవికి జరుగుతున్నంత పరిణమిస్తున్నాడు. అర్జునుడి విద్య ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు రాగానే జనాలందరూ జయ జయధ్వానాలు చేయడం ప్రారంభించారు. అర్జునుడు తన గురువైన ద్రోణుడి అనుమతి తీసుకుని అగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయువాస్త్రం, మేఘాస్త్రం ప్రదర్శించాడు. అర్జునుడు చూపించిన అస్త్రాల విద్య జనాలందరినీ ఎంతో ఆకట్టుకుంది. ద్రోణుడు తన ప్రియ శిష్యుడిని కౌగలించుకున్నాడు. అంత సజావుగా సాగుతున్న క్రమంలో వచ్చాడు మన దాన వీర శూర కర్ణ. సహజ కవచకుండములతో ఎంతో తేజస్సుతో ఉన్న కర్ణుడిని చూసి జనాలందరూ ఆశ్చర్యపోయారు. కర్ణుడు సభ మధ్యలో నిలబడి, అర్జున, ఈ పాటి విద్యను నేను కూడా ప్రదర్శించగలను. ఇవే కాదు, ఇంతకంటే గొప్ప గొప్ప విద్యలను కూడా ప్రదర్శిస్తాను. నన్ను ఎదుర్కొనే సత్తా ఉంటే ముందుకురా, చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అనగాని కృపాచార్యుడు లేచి, నువ్వు ఎవరు, నీ తల్లిదండ్రులు ఎవరు అన్నాడు. కర్ణుడు, నేను ఒక సుధపుర్తుడిని అని చెప్పాడు. దానికి భీముడు ముందుకు వచ్చి, ఇక్కడ జరిగేది శత్రువుల యుద్ధ ప్రదర్శనలు, నీకు అర్జునుడికి పోటీయా, ఇక్కడి నుంచి పో అన్నాడు. కృపాచార్యుడు కూడా అలానే అనేసరికి కర్ణుడికి ఏం చేయాలో తెలక తలదించుకొని ఉన్నాడు. ఇలాంటి మిత్రుడిని, ఇంతటి వీరుడిని నేను కోల్పోకూడదని అర్జునుడి చంపడానికి నాకు సరైన వీరుడు దొరికాడనుకొని వెంటనే దుర్యోధనుడు లేచి, ఓ వీరుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఇవేవి అవసరం లేదు అని, చేతిలో వెళ్ళు, లక్ష్యంపై గురి, గుండెల్లో ధైర్యం ఉంటే చాలు, ఓ వీరుడా నిన్ను నేను నీ తల్లిదండ్రులు ఎవరో ప్రశ్నించను, అది అవసరం లేదు కూడా. కురుపెద్దలు ఒక రాజకుమారుడితో మరొక రాజకుమారుడే యుద్ధం చేయాలంటున్నారు. కాబట్టి ఈ క్షణమే నిన్ను ధృతరాష్ట్రుడి కుమారుడిగా నాకు ఉన్న ప్రత్యేకమైన అధికారములను ఉపయోగించి అంగరాజ్యమునకు రాజు చేస్తాను అనుకున్నదే తడుగా అంగరాజ్యానికి కర్ణుడిని రాజు చేస్తాడు దుర్యోధనుడు. కర్ణుడు దుర్యోధనుడు ఇచ్చిన మర్యాదకి ఎంతో కృతజ్ఞతుడిగా ఉన్నాడు. దుర్యోధనుడి ఆనందమే తన ఆనందంగా, స్నేహమే ఊపిరిగా వాగ్దానం చేశాడు. ఎల్లప్పుడూ నువ్వు చేసిన ఈ మేలును మరవక మిత్రుడిగా మంచి చెడులో నీకు అండదండగా ఉంటానని కర్ణుడు దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. ఆ క్షణం దుర్యోధనుడు ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందించాడు. అందుకు కారణం, భీముడు గదాయుద్ధంలో సర్వశ్రేష్ఠుడు, దుర్యోధనుడు కూడా తక్కువేమీ కాదు. కావున ఎలాగోలా భీముడిని నేనే చంపేస్తాను అనే ధీమా. కానీ అర్జునుడు ధనుర్విద్యలో సర్వశ్రేష్ఠుడు, మరి దుర్యోధనుడికేమో ఆ విద్యలో అంతగా ప్రావీణ్యం లేదు. మరి అర్జునుడిని ఎదుర్కొనేది ఎలా అని అనుకుంటున్న సమయంలో కర్ణుడు ఆ ప్రశ్నకి సరైన సమాధానమని దుర్యోధనుడు బలంగా నమ్మాడు. ఇక నాకు తిరుగులేదు అని దుర్యోధనుడి మనోధైర్యం 1000 రెట్లు పెరిగింది. అంతలోనే సూర్యాస్తమం కావడంతో రంగస్థలం మొత్తం ముగుస్తుంది. అయితే కర్ణుడిని చూసి ఒక హృదయం మాత్రం ఎంతో సంతోషించింది.
కర్ణుడి సహజ కుండలమ్మను చూసి తన కుమారుడని గుర్తుపట్టి కుందిదేవి కక్కలేక మింగలేక అల్లాడిపోయింది. చివరికి బాధను భరించలేక మూర్చపోయింది. తరువాత మరుసటి రోజు కురు పాండవులందరూ యథావిధిగా గురువు ద్రోణుడి ఆశ్రమానికి చేరుకున్నారు. గురువర్య, మీరు ఇన్ని రోజులు ఎంతో కష్టపడి మాకు సకల విద్యలు నేర్పించారు. మీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? మీకు ఏం గురుదక్షిణ కావాలో దయచేసి ఆజ్ఞాపించండి అని రాజకుమారులందరూ ద్రోణుడిని వేడుకున్నారు. అప్పుడు ద్రోణుడు, ఓ రాజకుమారులారా, పాంచాలరాజు ద్రుపదుడు ఒకరోజు నన్ను అనేకనేక మాటలతో ఘోరంగా నన్ను అవమానించాడు. నా మనసును ఎంతో బాధ పెట్టాడు. ఆ గర్వంతో కూడిన ద్రుపదుడిని యుద్ధంలో ఓడించి ప్రాణాలతో నా దగ్గరికి తీసుకొచ్చి నా ముందు పడేయండి. ఇదే మీరు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ అని ద్రోణుడు వారందరినీ కోరుతాడు. అసలు ద్రుపదుడి స్టోరీ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచే ద్రోణుడు ద్రుపదుడు ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి ఎంతో ఆనందంగా యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. తర్వాత వారిద్దరు విడిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ద్రుపదుడు, మిత్రమా, నేను మా రాజ్యానికి రాజు అవ్వగానే నీకు కూడా రాజ్యంలో సగం భాగం ఇస్తానని చెప్తాడు. తరువాత ద్రుపదుడు తన రాజ్యానికి రాజవుతాడు. ద్రోణుడికి కూడా పెళ్ళయి కొడుకు జన్మిస్తాడు. కానీ ద్రోణుడికి తినడానికి తిండి కూడా లేని బీద పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ద్రోణుడు భార్య, ఆచార్య, మీ మిత్రుడు ద్రుపదుడు కదా, పెద్దయ్యాక మీకు కూడా సగం రాజ్యం ఇస్తానన్నాడు కదా, ఒకసారి వెళ్ళి అడగండి అని అంటుంది. దానికి ద్రోణుడు సరేనని మెల్లగా ప్రయాణిస్తున్నప్పుడు, నాకు రాజ్యంలో సగం భాగమేమీ వద్దు, నాకు పూట గడవడానికి ఒక 4 ఎద్దులు మాత్రమే నా మిత్రుడిని అడుగుతాను అని అనుకుంటాడు. ద్రోణుడు తన మిత్రుడి దగ్గరకు వెళ్ళగానే ద్రుపదుడు, ఎవరు నువ్వు, నువ్వు ఇలా ఉన్నావు, ఎవరు రాణించారు లోపలికి అని ఎంతో అవమానిస్తాడు. ద్రోణుడు, నేను నీ మిత్రుడిని అని చెప్పినా కూడా ద్రుపదుడు గర్వంతో ద్రోణుడిని ఎంతో అవమానిస్తాడు. దానికి ద్రోణుడు, ఇతను నా మిత్రుడేనా, ఎంత సరదాగా ఉండేవాళ్ళము, ఇప్పుడు గర్వంతో నన్ను ఇంతలా అవమానిస్తాడా అని ఎంతో బాధతో ఇంటికి తిరిగి వస్తాడు. అందుకు ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపదుడిని యుద్ధంలో ఓడించి ప్రాణాలతో నా దగ్గరకు తీసుకురామని చెప్తాడు. దుర్యోధనుడికి కొంచెం తొందర ఎక్కువ కదా, వెంటనే అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చి, ఓ అదేంత గురువర్య, ఇప్పుడే కౌరసేనను వెంట పెట్టుకుని ద్రుపదుడిని తెచ్చి మీ కాళ్ళ ముందు పడేసి నా గురుదక్షిణను చెల్లించుకుంటా అని గురుగారికి వాగ్దానం చేస్తాడు. దుర్యోధనుడు తన తమ్ముడు దుశ్శాసనుడు ఇంకా మిగిలిన 100 మంది కౌరవులు ఇంకా కర్ణుడిని కూడా వెంట పెట్టుకుని కౌరవసేనతో పాంచాల రాజ్యం మీదకు యుద్ధానికి వెళ్తాడు. ద్రుపదుడు గొప్ప యుద్ధవీరుడు, అంతేకాదు అరవీర భయంకరమైన సైన్యం అతని సొంతం. దాంతో ద్రుపదుడు పరాక్రమం ముందు, పాంచాల రాజ్యం సైన్యం ముందు దుర్యోధనుడు, అతని సోదరులు, కర్ణుడు ఎక్కువసేపు నిలబడలేకపోతారు. దాంతో దుర్యోధనుడు ఇంకా కౌరవసేన మొత్తం తమ ప్రాణాలను అరచేతులు పెట్టుకుని రణరంగం నుంచి పారిపోయి వస్తారు. పారిపోయి వచ్చిన దుర్యోధనుడిని భీముడు ఏకతాళి చేస్తాడు. ధర్మరాజు అడ్డు చెప్పి భీముడిని మందలిస్తాడు. యుద్ధంలో జయాపజయాలు సహజమని దుర్యోధనుడిని వెనకేసుకొస్తాడు. ద్రోణాచార్యుడు సైతం, దుర్యోధన, నా కోరిక తీర్చాలని నువ్వు సాయశక్తిలా ప్రయత్నించావు, నీ ప్రయత్నంతో నా గురుదక్షిణ తీరిపోయిందని దుర్యోధనుడిని అభినందిస్తాడు. అప్పుడు అర్జునుడు, గురువర్య, మీకు గురుదక్షిణ ఇచ్చేందుకు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ద్రోణుడు వద్ద ప్రాధేయపడతాడు. ద్రోణుడు అందుకు సరే అంటాడు. మరి అర్జునుడు, భీముడు ఇద్దరు మాత్రమే అంత పెద్ద దృక్పథ సైన్యాన్ని ఓడిస్తారా? లక్క ఇంట్లో పాండవులు చనిపోతారా? గడోత్కచుడి జననం, భీముడి చేతిలో బకాసురుడి మరణం, ఇలాంటి ఎన్నో ట్విస్టులు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.